గురుగారు మీరు చెప్పండి, చాలా ప్రాంతాల్లో దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం అని అలాగే కేదార గౌరి వ్రతం అని ఆచరిస్తూ ఉంటారు, వీటిని నోములు అని కూడా అంటూ ఉంటారు కదా, ఈ వ్రత ప్రత్యేకత ఏంటి? ఆ పదాలలోనే తెలుస్తోంది గౌరీ శంకరులను పూజించుకోవడం అని. ఇక్కడ ఆ కేదార శబ్దాన్ని మనం బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేదారనాథ్ అని మనకు ఒకటి ఉంది క్షేత్రం. అవును, ఇక్కడ కేదారం అంటే పొలం అని అర్థం. పొలాలే మనకి పంటకు స్థానాలు, పంటలే నిజమైన సంపద. ఏ ఫ్యాక్టరీ ఉన్నా ఆ ఫ్యాక్టరీలో మూల వస్తువు పొలం నుంచి రావాల్సిందే, ఆకాశం నుంచి ఊడి పడదు. ఈ పొలములకు నాథుడు ఎవరు అంటే శిరస్సుపై గంగను ధరించినటువంటి శంకరుడు. ఆయనే నీటిని అందిస్తున్నాడు అన్న భావన. మనకు కేదార్నాథ్కి వెళుతూ ఉంటే ఆ కొండ మీద నుంచి కొన్ని చెట్లు అలా కిందకి వేళ్లాడుతూ ఉంటాయి. ఆ వేళాడుతూ తీగలు తీగల్లా వేళాడుతుంటాయి. ఆ వేళ్లాడే తీగల మీద నుంచి నీళ్లు జారుతూ ఉంటాయి. ఆ మొత్తం స్వరూపాన్ని చూస్తే శంకరుడు జటాజూటం గంగ దాని నుంచి జారుతూ ఉండడం అనే స్ఫూర్తి కలుగుతుంది. ఆఖరికి కేదార్నాథ్ ఆలయంలో ఉండేటువంటి శివలింగం కూడా పర్వతాకారంలోనే ఉంటుంది. మామూలు శివలింగంలా ఉండదు, అది పర్వతం ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, లక్ష్మీదేవికి సంబంధించిన సంపద అని మొదట్లో చెప్పుకున్నాం కదా, ఈ సంపదకు కారణం ఏమిటి? పొలాలు. ఆ పొలాలు నీటితో నింపబడే శంకరుని వలన. ఆయన్ని మనం పూజించుకుంటే పంటలు పండుతాయి, సంపద పెరుగుతుంది. అలాగే గౌరీదేవి మనం అన్నపూర్ణగా ఆమెను భావిస్తూ ఉంటాం, అన్నము నిండిన ఆమె, అందుకని అందరికీ అన్నం పెట్టేది. అన్నం అంటూ లేకపోయిన తర్వాత ఎన్నుంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఆ పొలముల నుంచి వచ్చేటువంటి సంపదలకు అధినాథులుగా వారిరువురిని ఆరాధించుకోవడమే మూలతత్వంగా, అది ఒక వ్రతంగా, అప్పుడు కేదారనాథ వ్రతం అనే పేరుతో లేదా కేదార వ్రతం అనే పేరుతో మనం పూజించుకోవడం, భగవంతుడిని పూజించుకోవడం, ఆయనకి నివేదనలు చేయడం, ప్రసాదాలు తీసుకోవడం, ఇవన్నీ మామూలే. కాబట్టి మొత్తం పైన సంపదలకు సంకేతంగా ఆ వ్రతాదులు ఆచరించబడుతుంటాయి.